వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. జై బంగళూరు గ్రామంలో ఈ మధ్య కాలంలో గడ్డివాములు తగలబెట్టడం, సోలార్ పంపుసెట్లు, సోలార్ ప్యానెళ్లు, దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నందున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోమని బంగళూరు ఎస్ఐ కేకే తిరుపతిరావు గ్రామస్తులకు సూచించారు. మంగళవారం రాత్రి 7 గంటలకు బంగళూరు గ్రామంలో గ్రామస్తులతో మాట్లాడారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోమని ఎప్పటి నుంచో చెప్తున్నప్పటికీ గ్రామస్తులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం లేదని, దొంగతనాలు జరిగితే నేరస్తుల్ని పట్టుకోవడం ఆలస్యం అవుతుందని తెలిపారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదులన్నింటికీ ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని తెలిపారు. చూడాలి చిన్న చిన్న ఈ సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఊళ్ళోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అంటారా. ఈ మధ్యకాలంలో మెయిన్ అసలు ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు బాగా జరుగుతున్నాయి మన మండలంలో, ఎస్పెషల్లీ మన మండలంలో పంతూరు మండలంలో ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు. దీనికి పూర్తిగా పోలీసు వారి మీద బాధ్యత వదిలేకుండా రైతులు కూడా దీని బాధ్యతగా తీసుకోవాలి. రైతులపూట పొలాల మీద అప్పుడప్పుడు తరచుగా మీరు వెళ్తూ ఉండాలా. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఉంటే వారి యొక్క సమాచారం మరి తెలియజేయండి. మీ ఊరు మీకు మీకు సృష్టి కాకుండా ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరు తిరుగుతూ ఉంటే వారి యొక్క కదలికి ఉంటే మాత్రం వారి యొక్క సమాచారాన్ని మద్దతు తెలియజేయండి. ఎక్కువగా మాది వ్యవసాయ ఆధారిత మండలం కాబట్టి ఎక్కువగా బోర్ల మీద సోలార్ల మీద వస్తాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మన ట్రాన్స్ఫార్మర్స్ని సోలార్ ప్లేట్స్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలా జాగ్రత్త తీసుకోవాలంటే పోలీసు వారు కోఆపరేషన్తో పాటు పబ్లిక్ కోఆపరేషన్ కూడా ఉండాలి. మేము ఆల్రెడీ దానికి సంబంధించి పోలీసు వారు అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ నైట్ టైం పూర్తి స్థాయి పెట్రోలింగ్ చేస్తున్నాము. దానికి తోడు పబ్లిక్ ప్రజలు కూడా మీ పొలాల వద్ద ట్రాన్స్ఫార్మర్స్ ప్రాపర్గా ప్రతిరోజు చెక్ చేసుకోవాలా. మీరు కూడా రాత్రిపూట పొలాల దగ్గరికి వెళ్ళి ఒకసారి విజిట్ చేసుకుంటూ ఉండాలా. అదేంటా ట్రాన్స్ఫార్మర్ పోయింది ఎఫ్ఐఆర్ అయితే పోలీసు వస్తారు అనేది కాకుండా మీ వంతు బాధ్యతగా మీ పొలం మీద ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయా లేవా, ఎవరన్నా అదేవిధంగా మీ ఊర్లో ఎవరన్నా కొత్త వ్యక్తులు అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా తిరుగుతూ ఉంటే వారి వారి గురించి వెంటనే మాకు సమాచారం ఇచ్చినట్లయితే వారు ఏమైనా గత నేర చరిత్ర ఉందేమని పరిశీలించి వారి మీద తగు చర్యలు తీసుకుంటాం మేము. అర్థమైందా? మీరందరి బాధ్యత ఇది. మరి ముఖ్యంగా ఇలాంటి ఏదైనా ప్రాపర్టీ ఎఫెన్స్ దొంగతనాలు నేరాలు అరికట్టాలంటే ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు చాలా ఇంపార్టెంట్. మీకు చెప్తానే ఉంటున్నాం.